నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనోజ్. గాల్లో ప్రయాణించే విమానాలు ఎక్కడో కూలిపోయి అదృశ్యమైన వార్తలు, సముద్రాల్లో అడ్రస్ లేకుండా గల్లంతైన ఓడల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే రైల్వేలకు సంబంధించిన ఒక మిస్సింగ్ ట్రైన్ స్టోరీ మాత్రం 100 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక రైలు కనిపించకుండా పోయింది. అదృశ్యమైన రైలు ఇప్పటికీ పరిష్కారం కాని రహస్యంగానే ఉంది. ఈ సంఘటన 1911లో ఇటలీలో జరిగింది. మొత్తం 106 మందితో ప్రయాణిస్తున్న ఆ రైలు అదృశ్యమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. జనెట్టి అనే రైలు ఇటలీలోని రోమన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. అయితే ప్రయాణ మార్గంలో ఇది 1 కిలోమీటర్ పొడవు ఉన్న సొరంగం గుండా వెళ్లాల్సి ఉంది. లంబార్టీ అనే ఒక కొండను తొలిచి ఈ సొరంగం నిర్మించారు. కానీ సొరంగంలోకి ప్రవేశించిన రైలు బయటకు రాలేదు. ఆశ్చర్యకరంగా అది కనుమరుగైపోయింది. అప్పట్లో ఆ రైలు కోసం అధికారులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. రైలుకు ప్రమాదం జరిగినట్లు ఎక్కడ ఆనవాళ్లు కూడా లేవు. సొరంగ మార్గంలోని దాని అవశేషాలు సైతం ఎక్కడా కనిపించలేదు. అయితే అదే రైల్లో ప్రయాణించిన 2 వ్యక్తులు మాత్రం సొరంగం బయట కనిపించారు. రైలు అదృశ్యం గురించి వారు చెప్పిన మాటలు విని అందరి షాక్ అయ్యారు. సొరంగం దగ్గరికి రైలు చేరుకోగానే భీకరమైన పొగ కనిపించిందని, దాన్ని చూసి భయపడి రైలు నుంచి దూకేశామని వారు చెప్పారు. ఆ సమయంలో ఒక రకమైన వింత శబ్దం వినిపించిందని ఒక వ్యక్తి అప్పట్లో వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆ 2 ప్రయాణికులు చాలా సంవత్సరాలు మానసిక సమస్యలతో సతమతమయ్యారు. ఈ ట్రైన్ మిస్సింగ్ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. పట్టాలపై మాత్రమే ప్రయాణించే రైలు ఎలా అదృశ్యమైంది, అది ఎక్కడకు వెళ్ళింది, అందులో ప్రయాణికులు ఏమయ్యారనే వివరాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. అనంతరం జరిగిన యుద్ధంలో ఆ సొరంగం దెబ్బతినగా దాన్ని శాశ్వతంగా మూసివేశారు. అయితే కొన్ని అదృశ్య శక్తులు ఈ ట్రైన్ను టైం మెషిన్ మాదిరిగా 71 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ రైలు 1840లో మెక్సికోకు చేరుకుందని మీడియా నివేదికలు వెల్లడించాయి. అప్పట్లో గుర్తించిన కొంతమంది కొత్త వ్యక్తులు వింత దుస్తులు ధరించి ఉన్నారని, చూడటానికి కొత్తగా ఉన్నారని పాత నివేదికలు ఉంది. దీంతో ఆ రైలును గోస్ట్ ట్రైన్గా పిలవడం మొదలుపెట్టారు. ఆ రైల్లో దొరికిన ఒక పొగాకు పెట్టెపై 1907 అని భవిష్యత్తు సంవత్సరం గురించి రాసి ఉందని, అది ఇప్పటికీ మెక్సికోలోని మ్యూజియంలో ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో మెక్సికోకు చెందిన ఒక వైద్యురాలు మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. తాను పనిచేస్తున్న హాస్పిటల్లో 104 మంది రహస్యంగా చేర్పించారని, కానీ వారందరికీ పిచ్చి పట్టిందని ఆమె తెలిపింది. దీంతో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తర్వాత ఉక్రెయిన్, క్రమియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఈ గోస్ట్ ట్రైన్ కనిపించిందనే వార్తలు వచ్చాయి. అయితే 100 ఏళ్లైనా ఈ రైలు అదృశ్యం కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా?